ఆసు యంత్రం ఏంటి ఆసు యంత్రం? ఇప్పుడు చాలామందికి తెలుసండి ఈ పోచంపల్లి చీరలు అనేవి. ఆ పోచంపల్లి చీరలకు ముందుగా డిజైన్ రావాలంటే ఒక 12.5 కిలోమీటర్ల పొడవు గల ఒక దారాన్ని, ఓకే, ఒక ఆసు అంటాం ప్రేమది, ఓకే, ముందు సైడ్ ఒక కొన్ని పిన్స్ ఉంటాయి, వెనక ఒక పిన్ ఉంటుంది, దానికి ఒక్కొక్క పిన్నుకు దారాలు లెక్క పెట్టుకుంటూ ఇలా చుట్టాలి. ఎయిట్ ఆకారంలో చుట్టాలి, ఎయిట్ ఆకారం చుట్టాలి, ఓ ఆకారం ఎట్లనే పర్లేదు. ఓకే, అట్లా ఒక చీరకు 9000 సార్లు చుట్టాలి. 9000 సార్లు 5 నుంచి 6 గంటల సమయం, అంటే వాళ్ళ యాక్టర్ని బట్టి 4 నుంచి 6 కావచ్చు. అలా అయితే ఇలా చేసి 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 అందరికీ మహిళలకు ఈ చేతి నొప్పి విపరీతంగా ఉంటుందన్నమాట. మామూలుగా ఉండదు, అంటే సాయంత్రం వరకు మనం ఏ బ్యాలెన్స్ లేకుండా ఇన్నిసార్లు ఊపడం అనేది ఒకసారి ప్రయత్నం చేస్తాడు ఎవరైనా, చాలా కష్టమైన పని. కానీ అలవాట్లు మా వృత్తుల రీత్యా అది కాబట్టి కష్టమో నష్టమో చేసుకుంటూ వస్తుంటారు. అందులో మా తల్లి అట్లా చేసినప్పుడు ఆమెకు బాధ అనిపించి పెయిన్ అంతా బాగా నొప్పినప్పుడు, అరే ఈ పనికి ఏదైనా అంటే ఈ స్వాస్థ్య చెప్పాలనుకుందన్నమాట అనుకుని మనం ముగ్గలు వదిలేసి వేరే పని చేసుకుందాం అని అన్నమాట. అంటే యాక్చువల్గా నేను అయితే చదువుకుని అయితే 6వ తరగతి రెగ్యులర్గా పోయినాను, తర్వాత 10వ తరగతి ప్రైవేట్గా రాసుకొని పాస్ అయిపోయి అక్కడ అయిపోయాను. ఇంకా మనకు ఉద్యోగం మీద ఆశలు లేవు, ఏమున్నాయి కుల వృత్తుంది దాని మీద ఎట్లా బతకాలి అయినప్పుడు దీనికోసమే అంటే ప్రిపరేషన్ ఎందుకు వదులుకోవాలి, దానికి రకరకాలు అన్నీ ఉన్నాయి వ్యవస్థలో. ఏ చిన్న ఒక మోటార్ పెట్టి ఏదో పెట్టి తిప్పించి ఆ పనిని సులభతరం చేయాలని నాకు ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచనే చిన్న చిన్న అంచెలంచెలుగా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ అట్లా ఒక 7 సంవత్సరాలు కష్టపడి ఒక యంత్రాన్ని నిర్మించాను, రూపకల్పన చేశాను. ఆ రూపకల్పన చేసిన తర్వాత అంటే చేతితో చేస్తే 5-6 గంటలు పట్టే సమయాన్ని 1.5 గంటల సేపట్లో అయిపోతుంది, దారం పెట్టేస్తే అదే చుట్టేసుకుంటుంది. దానివల్ల మహిళలకు చాలా రిలాక్స్ అయింది మా మా కుటుంబంలో. మేము ఫస్ట్ తెచ్చినప్పుడు చూపించినప్పుడు అందరూ చాలా బాగుంది మళ్ళీ మాకు కూడా కావాలి మాకు కూడా కావాలి అని అందరూ కోరటంతో వాళ్ళతో చేసి ఇవ్వడం మొదలుపెట్టాను. ఇంకా అది ఈరోజు పోచంపల్లి ఇండస్ట్రీని అంటే ఇంత ముందుకు ఇక్కడ చీరలు ముందు పోవడానికి బాగా తోడ్పాటు జరుగుతుంది. ఇప్పుడు దాని అర్థంగా నాకు కూడా సంతోషం, ఆ కనిపెట్టే యంత్రానికి అంత అంతమందికి శ్రమ తప్పి ఇంత ఉత్పత్తి పెరిగి మా వ్యవస్థ బాగుందంటే దాంట్లో నాది కొంచెం పాత్ర ఉందంటే నాకు అంతకన్నా సంతోషం లేదు. సరే నా వరకు అనుకుంటాను నా వంతు కొంచెం ఉడతభక్తి నా వంతు ఆ ఇండస్ట్రీలకు ఉంటే నేను చాలా ఆనందపడుతున్నాను. మనకి తెలంగాణలో చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా చీరలకు ప్రసిద్ధిగాంచినప్పుడు, మన సిద్దిపేటలో కొంత, అటు కరీంనగర్లో కొంత ఉంది కదా, అక్కడ కూడా ఇచ్చారా ఈ ఆసు యంత్రాలు? అయితే ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఈ చేనేతలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఓకే, ఇప్పుడు ధర్మవరం వేరు, కంచిల వేరు, బనారస్ వేరు, మన తెలంగాణలో కూడా ఇక్కడ పోతే గొల్లబామ్మ చీరలు సిద్దిపేట, నారాయణకేట పోతే ఓ రకం ఉంటాయి, గద్వాల పోతే ఓ రకం ఉంటాయి. అంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు అనుకూలంగా వాళ్ళ ఉత్పత్తులు ఉంటాయి అన్నమాట. అయితే ఈ పోచంపల్లికి మాత్రమే ఇది మిషన్ ఉపయోగపడుతుంది. ఈ ఏదైతే దారాలకే డిజైన్ అద్దె నేసే విధంగా ఎవరైతే తయారు చేస్తారో వారికి మాత్రము ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే ఓకే, అలా ఉపయోగపడే ఈ వ్యవస్థ ఇక్కడ పోచంపల్లి అంటే నల్గొండ జిల్లా, ఇటు వరంగల్ జిల్లా, ఈ 2 జిల్లాల్లోనే ఎక్కువ కేంద్రీకృతమైనట వాళ్ళకి ఇది మిషన్ ఉపయోగపడుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.